రైతులు తాము పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ఇబ్బందులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా కల్లాల నిర్మాణం చేపడితే ఆ నిధులు తిరిగి చెల్లించమనడం హాస్యాస్పదమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చినశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గోదాములను సొసైటీ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయానికి కూడా ఆమె ప్రారంభించారు. అదేవిధంగా జంగరాయి గ్రామంలో 33 లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిని సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, స్థానిక సర్పంచ్ జ్యోతి ప్రభాకర్లు షాలువాతో సన్మానించారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పాలు కావద్దనే ఉద్దేశంతో ధాన్యాన్ని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై చిన్నచూపు చూస్తుందని, ఆంధ్రప్రదేశ్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులు ధాన్యాన్ని ఆరబెట్టు కునేందుకు కళ్ళాలు నిర్మిస్తే ఆ నిధులను తిరిగి వాపస్ ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆముల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, జడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి ఈరోజు శంకరంపేట మండలంలో జంగరాయి రోడ్డు అంటే చందాపూర్ మల్లుపల్లి మీదుగా జంగరాయి రోడ్డును ఈరోజు మనము రెన్యువల్ రోడ్డును ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. మరి చాలా రోజులుగా ఈ రోడ్డు డిమాండ్ ఉండే, గతంలో ఈ రోడ్డు వేసినప్పటికీ కూడా మరి రెన్యువల్ రావడం జరిగింది, చాలా రిపేర్కి రావడం జరిగింది. రోడ్డు చాలా డ్యామేజ్ అయింది కాబట్టి మళ్ళీ 130 లక్షలు మంజూరు చేసుకోవడం జరిగింది. దానిలో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. ఈరోజు కేవలం 30 లక్షలకు మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మళ్ళీ ఒక శిలాఫలకాన్ని చందాపూర్ గ్రామంలో కూడా పూర్తి రోడ్డు నిర్మాణం కోసం కూడా వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గోడౌన్ కూడా మరి ఇక్కడ సొసైటీ చైర్మన్ పాలకవర్గం కూడా చాలా బాగా పనిచేసి వాళ్ళ ఫెర్టిలైజర్ అమ్మడం కానీ, కొనుగోలు సెంటర్ల ద్వారా అమ్మడం కానీ, లోన్ తీసుకోవడం వల్ల కూడా ఈరోజు మనము ఇక్కడ ఒక గోడౌన్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది.